గెస్ట్ హౌస్ ను మాజీ సీఎం చంద్రబాబు క్విట్ ప్రోకో లోనే పొందారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. సిఆర్డీఏ పరిధిలోని భూముల్లో లింగమనేనికి లబ్ధి చేకూర్చేందుకే గెస్ట్ హౌస్ క్విట్ ప్రోకోలో చంద్రబాబుకు సమకూరిందని ఆయన అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో గెస్ట్ హౌస్లు కట్టకూడదని, ఎలాంటి కట్టడాల్లో నివాసం ఉండకూడదని కూడా చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ గైడ్లైన్స్ని పూర్తిగా తుంగలోకి దొక్కి వ్యవహరించిన తీరు మళ్ళీ అక్కడే తీసుకొచ్చి అదేంటది ప్రజావేదిక. ప్రజావేదిక కూడా కట్టిన సందర్భాలు మరి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు అని అడుగుతూ ఉన్నాం. మరి ఈ రకమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇదే సేమ్ లింగమనేని రమేష్ ఈ యొక్క హెరిటేజ్కి సంబంధించి అప్పట్లో డైరెక్టర్ కిందన ఉన్న లోకేష్ గారికి సంబంధించి ఈ హెరిటేజ్కి సంబంధించి భూములు కూడా ఇదే సోకాల్డ్ లింగమనేని రమేష్ దగ్గర నుంచే కొనుగోలు చేసిన సందర్భం. అంటే ఇవన్నీ కూడా ఈ క్విట్ ప్రోకో చేసిన అక్రమాలు కిందన కనబడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఒక చేతిలో అధికారం ఉండి పదవులు చేతిలో పెట్టుకుంటే సిఆర్డిఏ ప్రాంతంలో మొత్తము ఆ రింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఆ ప్లాన్కి సంబంధించి కానీ వాళ్ళకి లబ్ధి, వాళ్లకున్న భూములకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క ప్లాన్